గీతం వాద్యం చ నృత్యం చ త్రయం సంగీతముచ్యతే అన్నారు పెద్దలు. పూర్వం సంగీతం అనగా గీతము వాద్యము మరియు నృత్యము కలిపి సంగీతము అనబడేది. వేదాల నుండి పుట్టిన మన సంగీతాన్ని పలువురు లక్ష్య లక్షణకారులు శాస్త్రీయంగా దీనిని పెంపొందించి ఎన్నో రాగాలను సాహిత్యాలను వెలువడించారు. 13వ శతాబ్దం వరకు భారతీయ సంగీతంగా చలామణి అయిన ఈ కళపై పర్షియన్ల ముస్లింల దాడుల వల్ల వారి సంస్కృతి పాటవాల ప్రభావం వల్ల ఉత్తర భారతంలో ఈ సంగీతం హిందుస్థానీ సంగీతంగాను దక్షిణ భారతంలో ఈ సంగీతం కర్ణాటక సంగీతంగాను విరాజిల్లసాగింది. 15వ-16వ శతాబ్దాలలో కర్ణాటక సంగీత పితామహుడైన పురంధరదాసుల వారు ఈ కర్ణాటక సంగీతాన్ని పద్ధతిగా నేర్చుకునే విధానాన్ని కల్పించగా 17వ శతాబ్దంలో వెంకటమఖి వంటి లక్షణకారులు ఈ సంగీతానికి మరింత శాస్త్రీయతను ఆపాదించడం జరిగింది. 18వ-19వ శతాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా సంగీతానికి బంగారు యుగం. ఈ యుగంలో కర్ణాటక సంగీత త్రిమూర్తులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఇంకా స్వాతి తిరునాళ్ వంటి గొప్ప వాగ్గేయకారులు ఎన్నో వందల సాహిత్యాలను రచించి సంగీతపరిచి మనకు అందించారు. ఇట్లు శాస్త్రీయతను పుణికిపుచ్చుకున్న మన ఈ కర్ణాటక సంగీతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే టీచర్. నమస్తే ప్రియమైన విద్యార్థులారా, మనం ఇవాళ కర్ణాటక సంగీతంలో మరికొన్ని విషయాలని గురించి తెలుసుకుందాం. ఈ జంట స్వరాల తర్వాత కర్ణాటక సంగీతంలో మరికొన్ని అభ్యాస వరుసలు ఉంటాయి. వాటిల్ని దాటు స్వరాలు, స్థాయి వరుసలు అని చెప్తారు. దాటు స్వరాలంటే దాటటం, అంటే సా నుంచి పా వరకు సప్ప సమ్మ రి త అలా దూకుతూ ఉన్న స్వరాలతో సరళి స్వరాల్లాగా పొందుపరిచినవి. తర్వాత స్థాయి వరుసలంటే ఒక స్థాయి తారస్థాయిలో అవ్వచ్చు, మంద్రస్థాయి అవ్వచ్చు, అంటే స సారి త వరకు స ని ద ప కింద మంద్రస్థాయిలో ఉన్న స్థానాలు స్వరస్థానాలతో. అలా కూడా అనేక స్వరాల్ని పురంధరదాసులు వారు ఏర్పాటు చేశారు. అటు తర్వాత వచ్చేవి అలంకారాలని. అలంకారాలనేవి కర్ణాటక సంగీతంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ అలంకారాల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే, ఇంతవరకు మీరు నేర్చుకున్న తాళం ఒక్కటే, అదేం తాళం? ఆదితాళం. ఆదితాళం. ఈ అలంకారాలనే సూళాది సప్తతాళాలు అంటారు. ఇవి సూళ అనే ఒక రచనకి ఈ 7 తాళాలని వాడేవారట 15వ శతాబ్దంలో. అందుకని వీటిని సూళాది సప్తతాళాలు అని పిలవటం జరిగింది. ఈ 7 తాళాలలో మనం ఇవాళ మనం ఒక 3 తాళాలని పరిచయం చేసుకుందాం. ఈ 3 తాళాల్లో అలంకారాలు అనే పేరు ఎందుకు చెప్పారు? పేర్లోనే ఉంది. చాలా అందంగా ఉండే స్వర ప్రస్తారాలతో ఆ తాళంలో కూర్చబడిన ఒక చిన్న అవి రచన లాంటివి. ఈ అలంకారాలని మనం ఇవాళ తెలుసుకుందాం. ముందుగా ఈ అలంకారాలు తెలుసుకోబోయే ముందు మీరు ఆదితాళంలో నేర్చుకున్న లఘు పేరు ఒకటి చెప్పాను నేను మీకు కింది తరగతుల్లో, అది గుర్తుందా? నీకు గుర్తుందా అమృత? చతురస్ర జాతి లఘు. చతురస్ర జాతి అంటే 1, 2, 3, 4 ఇలా కాకుండా ఈ లఘువులో ఇంకొక 4 రకాలని కూడా చేర్చారు. అవి ఏంటంటే త్రిస్ర జాతి, పేర్లోనే ఉంది త్రీ కాబట్టి ఎన్ని ఉంటాయన్నమాట? 3. త్రిస్ర జాతిలో 1, 2, 3 మీరు వెయ్యండి. 1, 2, 3 అది త్రిస్ర జాతి లఘువు. లఘువులోనే ఈ మార్పులు ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. చతురస్ర జాతి నువ్వెయ్యి. ఇంతకు 1, 2, 3, 4 కరెక్ట్. తర్వాత వచ్చే 3వ జాతిని అంటే 3వ జాతి లఘువుని ఖండ జాతి అంటారు. అది 5 క్రియలతో ఉంటుంది. వెయ్యండి అమ్మా. 1, 2, 3, 4, 5 ఈ వేలు వాడతాం. తరువాత జాతిని మిశ్ర జాతి లఘువు. తరువాతి లఘువు మిశ్ర జాతికి 7
క్రియలు ఉంటాయి. ఏడు క్రియలను ఎలా వేస్తాం నేను చూపిస్తాను, తర్వాత మీరు వేయండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. మళ్ళీ చిటికెన్ వేలు వాడతాం. ఇది మిశ్ర జాతి లఘు. వేయండమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. చివరిగా ఉండే లఘుని సంకీర్ణ జాతి లఘు అంటారు. ఒకటి వేయండి మా నాతో వేయచ్చు మీరు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. అంటే తొమ్మిది క్రియల వరకు సంకీర్ణ జాతి లఘు నడుస్తుందన్నమాట. సాధారణంగా ఈ లఘు జాతులని త్రిస్ర జాతి, చతురస్ర జాతి, ఖండజాతి, మిశ్ర జాతి, సంకీర్ణ జాతి అని చెప్పుకుంటాం. అలా కాకుండా ఒక విధమైన పిలుపుతో వీటిని అంటే ఖండంలో పాడు, త్రిశ్రంలో పాడు, చతురస్రంలో పాడు, మిశ్రంలో పాడు అని చెప్తారు. అంటే అక్కడ మనకి క్రియలు అనేవి రావు. అంటే ఐదు అక్షరాలు లెక్క, ఏడు అక్షరాలు, తొమ్మిది, నాలుగు, మూడు ఇలాగనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే అలంకారాలు ఒక మూడు మటుకే చెప్పుకుంటాం ఏడులో. ఈ సప్తతాళాల పేర్లు ఒక్కసారి తెలుసుకుందామా? స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి. ధ్రువ తాళము, మఠ్య తాళము, రూపక తాళము, జంపె తాళము, త్రిపుట తాళము, అటతాళము, ఏకతాళము. ఇవి ఒక శ్లోక రూపంలో ఈ సాంప్రదాయానుగుణంగా వచ్చే ఒక వరుస క్రమం. కానీ మనం నేర్చుకునేటప్పుడు కొంచెం తేలికైన తాళం నుంచి కష్టమైన తాళం వరకు మనం నేర్చుకుంటాం. ఈ ఏడు తాళాల్లో మీకు ఇవాళ ఒక మూడు తాళాలని పరిచయం చేస్తాను. అన్నిట్లలో తేలికైన తాళం ఏకతాళం. ఏకతాళం అన్నీ చతురస్ర జాతి లఘువులతో కూడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ తాళం వేసి చూపగలరు, చూపించేయండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు. కరెక్ట్, ఇది ఏకతాళం. ఇందులో మనం అలంకారం పాడాలంటే ఇందులో ఒక రకమైన స్వర ప్రస్తారాన్ని అందంగా కూర్చి మనకి చెప్పారు, అందుకే అలంకారం కింద అయింది. అది నేను ఒక్కసారి పాడతాను, నా వెనకాల మీరు పాడి చూపండి. ముందుగా మనం శృతి పడదాం. ప్రతి సంగీత తరగతిలో ముందుగా మనం శృతి పట్టడం ఆనవాయితీ. మరి శృతి పడదామా? ఇప్పుడు నేను జీ షార్ప్ పెట్టాను, జీ షార్ప్ వింటూ జాగ్రత్తగా సాపస్తానండి. స్క్రీన్ మీద చూడండి. స్క్రీన్ మీద మీకు నిలువు గీత కింద నాలుగు అని రాసింది. సో ఇది చతురస్ర జాతి లఘువుతో కూడి ఉంది అని అర్థం. లఘువుకి గుర్తు ఒక నిలువు గీత, దాని కింద నాలుగు వేస్తే చతురస్ర జాతి, సఫిక్స్ కింద అన్నమాట. మూడు వేస్తే త్రిశ్ర జాతి. ఈ విధంగా ఉంటుంది. తర్వాత మీకు రాసే విధానంలో సారీగామ అని రాసి రెండు నిలువు గీతలు పెట్టాం, అంటే ఆవర్తం అయిపోయింది అని మనకి లెక్క. సో ఏకతాళంలో మీరు చూస్తే కనుక మీకు మొత్తం లెక్క పెడితే మీకు 10 ఆవర్తాలు ఉంటాయి. అది గమనించుకుంటూ మీరు చూస్తూ పాడండి. చక్కగా శృతి చేర్చుకుంటూ గామా పాద పాదా నీ సా సా నీ
ఇప్పుడు మనం పాడింది ఏ కాలం? మొదటి కాలం. అంటే ఏమిటి? దెబ్బకి ఒక అక్షరం. దెబ్బకి ఒక అక్షరం చెప్పిన. లేదు, ఇంకో మాటలో చెప్పాలంటే క్రియకి ఒక స్వరం. విద్యార్థులారా, ఇప్పుడు మనం ఈ ఏకతాళ అలంకారాన్ని కలిపి పాడదామా? మొదటి కాలం పాడండి. ఏకతాళం రెండో కాలం పాడుతున్నాం. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద చూడండి, మొత్తం ఎన్ని ఆవర్తాలైంది? సరిగమ రిగమప గమపద మపదని పదనిస సనిదప నిదపమ దపమగ పమగరి మగరిస 10 ఆవర్తాలతో మీకు అలంకారం నడుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. పాడుతూ గమనించండి. సరిగమ రి గ మ ప స రి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని గ మ ప ద మ ప ద ని మళ్ళీ గ మ ప ద మ ప ద ని ప ద ని సా సా ని ద ప ప ద ని సా సా నిద ప మ ద ప మ గ నిద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స 5 ఆవర్తాలు, 10 సగం అవుతుంది, రెండు అక్షరాలు. తరువాత మీకు ఇంకా 4 అక్షరాలు కదా, ఇంకా రెట్టింపు అవుతుంది. మూడో కాలం సరి గమ రి గ మ ప గ మ ప ద మ ప ద ని సరి గమ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స ఇక్కడ కాగింది, అందుకని ప మ గ రి మ గ రి స పాడితే మనకి మళ్ళీ 12 ఆవర్తాల కింద 3 4 12 మూడు ఆవర్తాల్లో మనకి తాళం పూర్తి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం రెండో కాలం మూడో కాలం పాడదామా ఆపకుండా? రెండో కాలంతో మొదలు. సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స ఇదన్నమాట. ఇది ఏకతాళం పాడే విధానం. ఇప్పుడు మనం తర్వాత అలంకారానికి వెడదామా? తర్వాత అలంకారం పేరు రూపక తాళం. అంటే ఇంకొక కొత్త తాళం మనకి పరిచయం అవుతోంది. మళ్ళీ స్క్రీన్ చూడండి అమ్మా. రూపక తాళంలో మీకు పైన తాళ అంగాలు అంటాం, తాళం గుర్తు వేసి ఉంది. లఘువు ధృతము వీటిని అంగములు అంటే, అంగములు అంటే భాగాలు, తాళంలో భాగాలు అంటారు. అక్కడ మీకు 0 ఉంది, మళ్ళీ 1 వేసి 4 ఉంది.
సున్నా అనేది మీకు ధృతానికి గుర్తు. మీకు ధృతం అనేది ఎలా ఉంటుందో మీరు నేర్చుకున్నారు. ఒకసారి నాకు చూపించండి వేసి. అది ఒక ఘాత విసర్జితము కలిపి ధృతం అంటాం. సో రూపక తాళంలో మీకు ఒక ధృతం కనిపిస్తోంది, పక్కన ఒక ఒకటి వేసి నాలుగు సఫిక్స్ ఉంది కాబట్టి ఏ జాతి లఘువది? చతురస్ర జాతి లఘువు. అది రూపక తాళం కింద అవుతుంది. మొత్తం రూపక తాళం వేయండి. ఇప్పుడు ఒక ధృతము ప్లస్ ఒక చతురస్ర జాతి లఘువు. ఇప్పుడు లెక్క పెడుతూ వేయండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. ఆరు క్రియలతో ఉన్నది రూపక తాళం. ఈ రూపక తాళము అలంకారాన్ని ఎలా కూర్చారు? సరి సరిగమ. మన ఏకతాళం సరిగమకి ముందు ఇంకొక సరి వచ్చింది. ఒక్కసారి మీరు గమనిస్తే ఆ సీక్వెన్స్ అంటే వరుస క్రమాన్ని మీరు పూర్తి చేసేయచ్చు మీరే. సరి సరిగమ రిగ రిగమ ప గమ గమ పద మప మపదని ఇలా నడుస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను పాడతాను మొదటి కాలం. మీరు వింటూ జాగ్రత్తగా శృతి బాగా చేర్చుకోవాలమ్మా. శృతి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే స్వరస్థానం కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మీకు అది మాయమాళవగౌళ రాగ నుంచి దూరం వెళ్ళిపోతుంది కదా. మాయమాళవగౌళ ఉండే స్వరస్థానాల్లో పాడుతున్నాం మనం. సారీ గామా ఎండింగ్స్ జాగ్రత్తగా స్వరస్థానం గమనించండి. మళ్ళీ రీగా రీగా గామా గామా పాదా కలిపి మొత్తం పాడతారా? ప్రతి అలంకారం కూడా మీకు పదావర్తాలు. రెండో కాలంకి వచ్చేసరికి ఐదు అవర్తాలతో, మూడో కాలంలో టూ అండ్ హాఫ్తో కంప్లీట్ అవుతుంది. అంటే రెండున్నర ఆవర్తాలతో, రెండున్నర ఆవర్తాలకి ఇంకొక అర ఆవర్తానికి మనం రిపీట్ చేస్తున్నాం. అప్పుడు అది మూడు ఆవర్తాల్లోకి వెళుతుంది. అది ఎప్పుడు గమనించుకోవాలి. ఒక ఇంకొక సాంప్రదాయం ఏముందంటే అలంకారాన్ని రెండుసార్లు పాడితే కూడా మీకు సరిపోతుంది. ఎందుకు? పది పది ఇరవై, ఇరవైని నాలుగు నాలుగు కింద విడగొట్టారనుకోండి ఐదు. ఒకసారి మనం పాడి చూద్దాం. ఈ అలంకారంలో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మొదటి కాలం పాడండి. సారి సారి గామా రి గ
పడదామా క్రియకి రెండు అక్షరాలు సరి సరి గమ రి గ రి గ మ ప సరి సరి గమ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని సా sani sani da pa da pa da ni sa sani sani da pa ni da pa ma da pa da pa ma ga ni da pa ma da pa ma ga pa ma pa va ga ri ma ga ma ga ri sa pa ma pa ma ga ri ma ga ma ga ri sa mudav kalam సరి సరి గ మ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స సా ని సా ని గ ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స సరి సరి గ మ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స సా ని సా ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స ఇది కూడా ఒక విధంగా పాడే విధానం. మనం అలా కాకపోతే ఎలా పాడాలి? పాడండి. సరి సరి గ మ రి గ రి గ మ ప గ మ గ మ ప ద మ ప మ ప ద ని ప ద ప ద ని స సా ని సా ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స ప మ ప మ గ రి మ గ మ గ రి స. అది అలా అన్నమాట. రెండు సార్లు రిపీట్ అయినా చెయ్యొచ్చు, లేదంటే పంప పమ్మగరి మగ మగరిస చివరి రెండు ఆవర్తాలు మనం మళ్ళీ పాడటం. ఇదే విధంగా ఇందాక పాడిన ఏకతాళం కూడా ఒకసారి పాడదామా. సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. ఇలా పాడినా మూడో కాలం ఉంటుంది, లేకపోతే సరి గ మ రి గ మ ప గ మ ప ద మ ప ద ని ప ద ని స సా ని గ ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స. మనం ఇప్పుడు మూడో అలంకారమైన త్రిపుట తాళం గురించి తెలుసుకుందాం. ఒక్కసారి స్క్రీన్ ని చూడండి. త్రిపుట తాళం, త్రిపుట తాళానికి తాళ అంగాలు, తాళంలో ఉండే భాగాల గుర్తులు మీకు కనిపిస్తున్నాయి కదా. అవి ఏమిటి? ఒకటి వేసి దాని కింద మూడు ఉంది, నిలువు గీత కింద. అంటే లఘువు మూడు క్రియలతో నడుస్తుందని. అలాంటి లఘువు పేరు త్రిశ్ర జాతి లఘువు. ఇందాక చెప్పాను నేను. సో త్రిపుట తాళంలో మీకు ఒక త్రిశ్ర జాతి లఘువు, రెండు సున్నాలు ఉన్నాయి, అంటే రెండు ధృతాలు ఉన్నాయన్నమాట. త్రిపుట తాళం ఒక త్రిశ్ర జాతి లఘువు, రెండు ధృతాలతో కూడి ఉంటుంది. మనం తాళం వేసి ఇప్పుడు చూస్తే కనుక వేయండి, ఒకటి రెండు మూడు, ఇది త్రిశ్ర జాతి లఘు. నాలుగు ఐదు ఆరు ఏడు, ఏడు క్రియలతో ఉంటుందన్నమాట. ఇంతవరకు ఏకతాళానికి నాలుగు క్రియలు, రూపక తాళానికి ఆరు క్రియలు, త్రిపుట తాళానికి ఏడు క్రియలు. సో ఈ విధంగా మనకి రకరకాలైన తాళాలు పరిచయం చేస్తారు అలంకారాల్లో. ఈ త్రిపుట తాళాన్ని మనం ఇప్పుడు పాడదామా.
ఒకసారి మీరు స్క్రీన్ మీద ఆ స్వరం ఏముందో చూడండి. సారీగా సరిగమ, ఇందాక సరి సరిగమ, ఇప్పుడు సరిగా సరిగమ. అదే సీక్వెన్స్లో రీగామ రీగామ ప గామ ప గామ పద అలా నడుస్తుంది. మనం పాడితే మీకు అర్థమవుతుంది. సరిగా సరి గమ సరి గ సరి గమ రి గమ రి గమ ప రి గమ రి గమ ప గమ ప gama pada gama pa gama pada ma pada ma pada ni ma pada ma pada ni pada ni pada ni sa ni da pa sa ni da sa ni da pa ni da pa ni da pa ma ni da pa ni da pa ma da pa ma da pa ma ga da pa ma da pa ma ga శృతిలో చక్కగా అనాలమ్మా. మళ్ళీ ఒకసారి అనండి. da pa ma da pa ma ga pa ma ga pa ma ga ri pa ma ga pa ma ma ga ri sa ma ga ri ma ga ri sa. ఇప్పుడు రెండు కాలం పాడదాం. రెండు అక్షరాలు చెప్పున సరిగా సరిగామ రిగామ రిగామ ప సరిగా సరిగామ రిగామ రిగామ ప గామ ప గామ పద మా పద మా పద ని గామ ప గామ పద మా పద మా పద ని పద ని పద ని సా సా ని ద సా ని ద ప పద ని సా ని ద సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. మూడో కాలం త్రిపుట తాళం కొంచెం కష్టతరం. జాగ్రత్తగా తాళం గమనిస్తూ నాలుగు ఆవర్తాలకి ఒకసారి తాళం అవుతుంది కదా, ముందు నుంచి ఉన్నది. సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మ పద మ పద ని ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది. సరిగ సరిగ మరిగ మరిగ వరకు అవుతుంది. మప మప నుంచి పడుతుంది. మప గ మప గ మప ద ఆ ఒక అక్షరం ఆన్ బీట్ వస్తుంది. అది అక్కడ మీరు జాగ్రత్తగా తాళం లయ నిలిపి వేసుకోవాలి.
సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మ ప ద మ ప ద ని సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మ ప ద మ ప ద ని ప ద ని ప ద ని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ స ని ప ద ని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ మళ్ళీ పాడండి ప ద ని నుంచి పదని పదని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ఈ మూడవ కాలం ఇంకొకసారి పాడదాం, కలిపి పాడదాం. సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మప ద మప ద ని పదని పదని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. ఇప్పుడు మనం త్రిపుట తాళం రెండు విధానాలుగా మూడవ కాలం ఎలా పాడతాము పాడదామా? సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మప ద మప ద ని పదని పదని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మప ద మప ద ని పదని పదని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ ఇది ఒక విధానం. ఇంకో విధానంలో చివరి రెండు ఆవర్తాలు మళ్ళీ పాడటం, అది పాడదాం. పాడండి 1 2 3 4. సరిగ సరిగ మరిగ మరిగ మప గ మప గ మప ద మప ద మప ద ని పదని పదని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. అది సో త్రిపుట తాళం వరకు ఇవి మూడు అలంకారాలు బాగా సాధన చేయండి. ఈ మూడు అలంకారాల్లో త్రిపుట తాళం కొంచెం తాళం వేయటం కష్టం, అది మటుకు జాగ్రత్తగా నాలుగు నాలుగు అక్షరాలు ఎలా విడగొట్టుకోవాలో అది మనం రాసుకుని కూడా చూసుకోవచ్చు. మూడవ కాలం జాగ్రత్తగా తాళం వేస్తూ లయ నిలుపుతూ సాధన చేయాలి. ఇప్పుడు మనం అన్ని మూడు అలంకారాలు ఒక్కసారి వాద్యాలతో కూడా పాడదామా? సరి సరి గ మరి గ రి గ మప గ మగ మప ద మప మప ద ని పద పద ని స స ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స. సరి సరి గ మరి గ రి గ మప గ మగ మప ద మప మప ద ని పద పద ని స స ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స. సరి సరి గ మరి గ రి గ మప గ మగ మప ద మప మప ద ని పద పద ని స స ని స ని ద ప ని ద ని ద ప మ ద ప ద ప మ గ ప మ ప మ గ రి మ గ మ గ రి స ప మ ప మ గ రి మ గ మ గ రి స. ఇదే విధంగా సరి గ మరి గ మప గ మప ద మప ద ని పద ని స స ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. సరి గ మరి గ మప గ మప ద మప ద ని పద ని స స ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స. సరి గ మరి గ మప గ మప ద మప ద ని పద ని స స ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి మ గ రి స ప మ గ రి మ గ రి స. ఇప్పుడు త్రిపుట తాళం, ఇలాగే మూడవ కాలం. సరి గ సరి గ మరి గ మరి గ మప గ మప గ మప ద మప ద మప ద ని పద ని పద ని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. సరి గ సరి గ మరి గ మరి గ మప గ మప గ మప ద మప ద మప ద ని పద ని పద ని స స ని ద స ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. రెండో విధానం.
సరిగ సరిగ మరిగ మరిగ మపగ మపగ మపద మపద మపదని పదని పదని ససని దసని దపని దపని దపమ 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 గపమ గపమ గరి మగరి మగరి సపమ గపమ గరి మగరి మగరి స. మనం ఇప్పుడు ఈ మూడు అలంకారాలని వాద్యాలతో పాడదామా? మూడు కాలాలు ఒక్కసారి పాడాలి, మూడు అలంకారాలు కలిపి ఒక్కసారి పాడాలి, సరేనా? పాడదాం. Danny.
మరి ఈ మూడు అలంకారాలతో ఇవాళ ఈ తరగతిని మనం ముగిద్దాము. అలాగే టీచర్, ధన్యవాదాలు. మంచిదమ్మా, శుభం భూయాత్.